సంగారెడ్డి జిల్లా సెంట్రల్ జైలు దగ్గర మొక్కలు నాటారు హోంమంత్రి మహమూద్ అలీ. కేసీఆర్ పుట్టినరోజు రాష్ట్రమంతటా మొక్కలు నాటడం పండుగ వాతావరణంలా మారిందన్నారు హోంమంత్రి. హరితహారంలో తెలంగాణను సస్యశ్యామలం చేయడంతో పాటు రైతు సంక్షేమానికి కృషి చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అన్నారు. ఈరోజు సీఎం ఏం చెప్పారు, హరితహారం అంటే ఇండియాలో మన ఎస్టేట్ లో బాగా జరుగుతుంది. ఈ టైంలో అంటే కోటి చెట్టు ముక్కలు పెట్టాలి అంటే మా అనుభూ సీఎం గారు ఒక ప్రోగ్రామ్ ఇచ్చారు. చాలా బాగా ప్రోగ్రామ్ ఉంది. మా అనుభూ సీఎం గారు ఫార్మర్స్ కోసం చాలా ఇండియాలో నంబర్ వన్ సీఎం ఉన్నారు. మా ఫార్మర్స్కు రైతు బంధు ఇస్తున్నారు, ఇండియాలో ఎక్కడ ఇవ్వలేదు, మన దగ్గర ఇస్తున్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో మొక్కలు నాటారు టీఆర్ఎస్ కార్యకర్తలు. రక్తదాన శిబిరం నిర్వహించారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కేసీఆర్ పై రూపొందించిన గల్లీ నుంచి ఢిల్లీ సాంగ్ ను ఆయన రిలీజ్ చేశారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం సాధ్యమయ్యేది కాదన్నారు మంత్రి హరీష్ రావు. తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా సిద్దిపేటలో 10,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని హరీష్ రావు ప్రారంభించారు. నర్సాపూర్ చౌరస్తా నుంచి రాజీవ్ రహదారికి వెళ్లే దారిలో వీటిని నాటారు. ఆ తర్వాత రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. సిద్దిపేటను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసి అభివృద్ధి చేసుకోవడానికి సీఎం కేసీఆరే కారణమన్నారు. కాదనుకున్న తెలంగాణను సాధించి, రాదనుకున్న గోదావరి నీళ్లను తెచ్చి ఈ ప్రాంత రైతులకు మరి గోదావరి నీళ్లు అందించి యాసంగి పంటలో ఒక్క మడి కూడా ఎండకుండా కావలసినంత నీరు, కడుపు నిండా కరెంట్ ఇచ్చినటువంటి ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కింది. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. దాతల సాయంతో తయారు చేసిన 2.5 కిలోల బంగారు చీరను అమ్మవారికి సమర్పించారు. కేసీఆర్ రాష్ట్రానికి దేశానికి మరిన్ని సేవలు చేసేలా అనుగ్రహించాలని అమ్మవారిని కోరుకున్నానన్నారు తలసాని. ఆలయానికి వచ్చే భక్తులకు పార్కింగ్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. బల్కంపేట ఆలయానికి వెళ్లే ముందు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో పూజలు చేశారు తలసాని. ఆలయంలో నిర్వహించిన యాగంలో ఆయన పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లాలో పర్యటించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. నెల్లికుదురు మండలం హనుమాన్ నగర్ తండా జామ తండాల్లో ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ అందర్నీ పలకరించారు. మిషన్ భగీరథ నీళ్లను పరిశీలించారు. రైతు వేదిక పక్కనున్న స్థలంలో సీఎం బర్త్డే సందర్భంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లితో పాటు ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్ పాల్గొన్నారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కూడాలు బాగుపడ్డాయి. ఈ తండలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ రెండు తండలు, జామ తండను, హనుమాన్ నగర్ను, రెండును దత్త తీసుకొని డెవలప్మెంట్ చేసే ఆలోచన చేస్తున్నాం. కేసీఆర్ గారు బర్త్డే సందర్భంగా వారికి కానుకగా ఇవ్వాలనేదే మా ఆలోచన. కరీంనగర్ జిల్లాలో సీఎం బర్త్డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నగునూరు మాతా మాణికేశ్వరి ఆలయంలో మొక్కలు నాటారు మంత్రి గంగుల. సీఎం కేసీఆర్ పుట్టినరోజు పండుగ లాంటిదన్నారు మంత్రి గంగుల కమలాకర్. తర్వాత తీగల గుట్టపల్లి కేసీఆర్ భవన్ లో మొక్కలు నాటారు. తెలంగాణ చౌక్ లో 68 కిలోల కేక్ కట్ చేసి పండ్ల మొక్కలను పంపిణీ చేశారు. కేసీఆర్ గారి 68వ జన్మదిన సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు ఒక పండుగ జరుపుకుంటున్నారు. కేసీఆర్ గారి జననం తెలంగాణ ప్రజలకు ఒక వరం. వారు నడవడం వలన ఈరోజు తెలంగాణ మొత్తం కూడా సస్యశ్యామలమైంది. పాడి పంటలతోటి తెలంగాణ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. హరితహారం కార్యక్రమంతో గతంలో కంటే 4.7% పచ్చదనం పెరిగిందన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. మరో 4% పచ్చదనం పెంచుకుంటే భవిష్యత్తులో వర్షాలకు డోకా లేదన్నారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం కేంద్రంలో పల్లె ప్రకృతి వనంలో మంత్రి మొక్కలు నాటారు. తర్వాత చెరువు కట్టపై నాటిన ఈత మొక్కల్ని పరిశీలించారు. ఇవాళ యునెస్కే లాంటి సంస్థలు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, ఇక్కడ అధికారుల్ని, ఇక్కడ ప్రజాప్రతినిధుల్ని ప్రశంసిస్తూ ఉన్నది. 4.7% పచ్చదనం పెంచడం అంటే మామూలు విషయం కాదు. అది ఈ 4.7% ఇంకా అదనంగా ఇంకొక 4% మనం పచ్చదనాన్ని పెంచగలిగితే మనకు వర్షాలకు డోకా లేదుగా. మహబూబ్ నగర్ లో కోటి వృక్షార్చనలో భాగంగా మొక్కలు నాటారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. బోధ్పూర్ రోడ్లోని తన వ్యవసాయ క్షేత్రంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. తన తండ్రి సమాధి చుట్టూ చెట్లు పెంచుతానని చెప్పారు. సీఎం కేసీఆర్ బర్త్డే రాష్ట్రానికి పచ్చని నీడనివ్వాలని ఆ దేవుణ్ణి కోరుకున్నట్లు మంత్రి తెలిపారు.
మేడ్చల్ జిల్లా కీసర జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు మంత్రి మల్లారెడ్డి. విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేశారు. జిఎంఆర్ సేవా సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత కీసర సెరినిటీ పాఠశాలలో 1000 మొక్కలు నాటారు. పెద్దలు గౌరవనీయులు చంద్రశేఖర్ రావు గారి బర్త్డే సందర్భంగా ప్రతి గ్రామంలో మా మేడ్చల్ నియోజకవర్గంలో 61 గ్రామాలు ఉన్నాయి, 61 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 61 గ్రామ పంచాయతీలలో ఒక్కొక్క గ్రామానికి 1000 చెట్ల చొప్పున 61 గ్రామాలలో పెడుతున్నాం. అదే 61000 అదే మాదిరిగా 7 మున్సిపాలిటీలు ఉన్నాయి, 3 కార్పొరేషన్లు ఉన్నాయి. అక్కడ కూడా 40000 చెట్లు పెట్టి పెద్ద ఎత్తున 100000 చెట్లు ఈరోజు మొక్కలు నాటుతున్నాం. సీఎం కేసీఆర్ బర్త్డే సందర్భంగా కోటి వృక్షార్చన నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. బడెంపేట్ కార్పొరేషన్లోని గుర్రంగూడలో ఆమె మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటి కేసీఆర్ కు బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలన్నారు సబిత. అందరూ కూడా స్పందించాలని కోరుతా ఉన్నాం. రాష్ట్ర అభివృద్ధి కోసం ఇంతగా శ్రమిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి 3 మొక్కలు నాటి మీ వాళ్ళతో పాటు 3 మొక్కలు నాటించి గిఫ్ట్, గ్రీన్ గిఫ్ట్ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలని అందరినీ కోరుతా ఉన్నాను. ఈ పుట్టినరోజు సందర్భంగా భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని, ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రజలకు ఇంకా మరింత సేవలు అందించినట్టు భగవంతుడు దీవించాలని. కొండాపూర్ బొటానికల్ గార్డెన్ లో మొక్కలు నాటారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఫారెస్ట్ అధికారులు. కేసీఆర్ మానస పుత్రిక హరితహారం అన్నారు. 5 ఏళ్లలో 210 కోట్ల మొక్కలు నాటామని, పచ్చదనంలో దేశానికి ఆదర్శంగా నిలిచిన రాష్ట్రం తెలంగాణ అన్నారు మంత్రి ఐకే రెడ్డి.